నమస్కారం. పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఉన్నది తక్కువే కాలం. మనం చూస్తే ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఎప్పుడైతే సరైన టైం మేనేజ్మెంట్ లేకుండా ఏది చదవాలో, ఏది ఇంపార్టెంటో, ఏది ఎసెన్షియలో, ఏది పోస్ట్ పోన్ చేయడానికి వీలుంటుందో తెలియకుండా గుడ్డద్దు చేయలేబడినట్టుగా చదివితే ఎగ్జామ్స్లో సత్పదాలు రావు. ఎగ్జామ్స్లో అత్యంత మార్కులు వచ్చే వాళ్ళందరూ మేధావులని అనుకోవద్దు. ఎవరైతే టైంని కానీ, మూడ్ని కానీ, మైండ్ని కానీ, వర్క్ని కానీ ప్రాపర్గా ఛానలైజ్ చేసుకుంటారో, స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటాం, స్ట్రాటజిక్ స్టడీ అంటాం, వాళ్ళు మాత్రమే అత్యంత ఎక్కువ మార్కులు వస్తాయి. మార్కులు రాని వాళ్ళందరూ తెలివి తక్కువ ఏం కాదు, వాళ్ళు చేసే మిస్టేకుల వల్ల వెనకబడిపోతారు, తక్కువ మార్కులు రావడానికి వీలవుతుంది. కాబట్టి మార్కులు బాగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకున్న వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ వర్కుల్ని మూడు విధాలుగా డివైడ్ చేసుకోవాలి. అత్యంత ప్రధానమైనవి, కష్టమైనవి, ముఖ్యమైనవి, ఓకే నార్మల్గా ఉండే దానికంటే కాస్త క్లిష్టమైనవి. మూడో కేటగిరీ ఏంటంటే రొటీన్గా ఉండే పనులు, రొటీన్గా ఉండే అసైన్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్ వర్క్లు కానీ, పనులు కానీ. అలాగే మూడు చాలా బాగా ఉండే మూడు ఒక మూడు ఉంటుంది, బాగుంది అనే మూడు ఒకలా ఉంటుంది, ఓకే రొటీన్గా మోనటనస్గా ఫీల్ అయ్యే మూడు ఒకటి ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మూడ్ చాలా బాగున్నప్పుడు టీవీ దగ్గర కూర్చుంటున్నాం, సెల్ఫోన్లో గేమ్లు ఆడుతున్నాం, చిట్ చాట్ చేస్తున్నాం, వాట్సాప్లు, చాటింగ్లు ఇవన్నీ చేస్తున్నాం. మూడ్ బాగోలేనప్పుడు ఏం చేస్తామంటే మూడ్ బాగోలేదని చెప్పి పడుకోవడం కానీ, లేదనుకుంటే బుక్స్ పట్టుకుని చదవడానికి ప్రయత్నం చేయడం వల్ల అది బరిలోకి ఎక్కదు. నువ్వు ఎంతసేపు చదివినా సరే బ్రెయిన్ అనేది రిసెప్టివ్ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్లోకి వెళ్తుంది. నాన్ రిసెప్టివ్ మూడ్లో ఉన్నప్పుడు ఎంత చదివితే నీకు ఎంత ఎక్కుతుంది, రిసెప్టివ్ మూడ్లో ఉన్నప్పుడు ఎంత చదివితే ఎంత ఎక్కుతుంది. రిసెప్టివ్ మూడ్ ఎక్కడ ఉంటుందంటే నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఆనందంగా ఉన్నానో, సంతోషంగా ఉన్నానో, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ జాయ్ఫుల్, చాలా మూడ్ బాగుంది అన్నప్పుడు రిసెప్టివ్ మూడ్ చాలా ఉంటుంది. రిసెప్టివ్ మూడ్ బాగున్నప్పుడు ఏం చేయాలంటే అత్యంత ముఖ్యమైనవి, అత్యంత కష్టతరమైనవి ఏవైతే ఉన్నాయో అవి, అంటే ఇంటర్మీడియట్ పిల్లలు చూసుకుంటే మ్యాథ్స్ కానీ, లేదనుకుంటే ఫిజిక్స్ కానీ, లేదనుకుంటే కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, వీటిల్లో మీరు ఏదైతే అత్యంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, ఏదైతే మీకు కష్టం భావిస్తున్నారో అది మూడ్ బాగున్నప్పుడు ప్రయారిటీ వన్గా పెట్టుకుని అది మూడ్ M1 అంటాం. అండ్ ఆల్సో వర్కులు W1 అంటాం, అంటే అత్యంత ప్రధానమైన వర్కులు M1. మూడ్ చాలా బాగున్నప్పుడు రాయండి, ఆర్ చెయ్యండి, ఆర్ చదవండి. మూడ్ ఓకే బాగానే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వర్కులు అత్యంత కష్టమైనవి లేదంటే అత్యంత ముఖ్యమైనవి కాదు అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయలేము. అటు కాకుండా ఇటు కాకుండా ఉండే వెరీ ఇంపార్టెంట్ వర్కులు ఏవైతే ఉన్నాయో అది W2లోకి వస్తుంది. ఇక్కడ మూడు చెడుగానే లేదు, చాలా హ్యాపీగానే లేదు, మధ్యలో ఉంది నార్మల్ మోడ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ M2. సో మూడ్ నార్మల్గా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ పనులు టేకప్ చేసి, ఆర్ వెరీ ఇంపార్టెంట్ పనులు టేకప్ చేస్తే సరిపోతుంది. ఎసెన్షియల్ వర్క్లు, సీరియస్ వర్క్లు మూడ్ బాగున్నప్పుడు చేయాలి, ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అనేది మూడ్ నార్మల్గా ఉన్నప్పుడు చదవాలి. మూడ్ బాగలేదు M3 అంటున్నాం, వర్క్లు W3. W3లోకి ఏమొస్తాయి, రొటీన్గా చేసే పనులు, మీన్స్ ఎవరు ఏదైనా నోట్స్ కాపీ చేయడం కావచ్చు, అసైన్మెంట్లు రాయడం కావచ్చు, లేదనుకుంటే ప్రాజెక్ట్ వర్క్లు రాయడం కావచ్చు, రికార్డ్స్ తయారు చేయడం కావచ్చు, పిక్చర్లు అంటించడం కావచ్చు, దాన్ని డిజైన్ చేయడం కావచ్చు, ఇవి వర్క్లు రొటీన్గా చేయొచ్చు. పెద్ద కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటూ దీంట్లో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి ఉండదు, ర్యాషనల్ లాజిక్ లాంటివి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు, కాబట్టి చాలా రొటీన్గా మెకానికల్గా మనం చేసుకుంటూ పోతుంటాం. అటువంటి అప్పుడు మూడు బాగోలేనప్పుడు కూడా పనులు చేయొచ్చు.
మూడ్ బాగాలేనప్పుడు మీరు టీవీ కాసేపు చూసినా లేకుంటే కాసేపు అమ్మ నాన్న పిల్లలతోటి తల్లిదండ్రులతోటి కాలం గడిపినా కుటుంబ తోటి ఫ్రెండ్ తోటి గడిపినా మూడ్ తిరిగి నార్మల్లో పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఆ టైంలో మీరు టీవీ చూస్తూ అసైన్మెంట్లు చేసినా ఆర్ కబుర్లు చెప్పుకుంటూ ప్రాజెక్ట్ వర్క్లు రికార్డులు రాసినా మీకేమీ ఈ వర్క్ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. కాబట్టి మీకు అత్యంత ఇంపార్టెంట్ ఎసెన్షియల్ వర్క్లు ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వర్క్లు రొటీన్ వర్క్లు ఈ విధంగా డివైడ్ చేసుకుని మూడ్ చాలా బాగుంది, నార్మల్గా ఉంది, మూడ్ రొటీన్గా ఉంది, ఈ మూడు మూడుని మూడు పద్ధతిలో డిజైన్ చేసుకుని వర్క్ని మూడు పద్ధతిలో డిజైన్ చేసుకుని మీకు 24 గంటల్లో మీరు ఏ విధంగా అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావడానికి మంచి కాగ్నిటివ్ ఫంక్షన్స్తో బ్రెయిన్లో ఇన్పుట్ అవ్వడానికి, ఇన్పుట్ అనేది తిరిగి బయటకు అవుట్పుట్ అంటే పేపర్ మీద పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ మూడు బంగారం కావాలని కోరుకుంటూ మీ క్రాంతి గారు. నమస్తే.